బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒమిక్రాన్ కి సంబంధించి ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరగడంతో కేజ్రీవాల్ సర్కార్ అలర్ట్ అయింది, మరిన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది, దీనికి ఇప్పుడు మరిన్ని ఆంక్షలు పెంచింది. అలర్ట్ 50% ఆక్యుపెన్సీతో మెట్రో బార్లు నడవనున్నాయి, అలాగే ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు ప్రవేశం లేదు. అండ్ ఈవెన్ అండ్ ఆడ్ సరీ బేసీ విధానంలో మాల్స్కి అనుమతిస్తారు. ఢిల్లీలో విద్యా సంస్థలు, థియేటర్లు పూర్తిగా బంద్ చేస్తారు. వివాహాలు, అంత్యక్రియల్లో 20 మందికి అనుమతి ఇవ్వనున్నారు. స్పా అండ్ జిమ్లు మళ్ళీ మూసేస్తున్నారు. ఇవి ఢిల్లీలో ఉండే కొత్త ఆంక్షలు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మహాత్మాని తెలుసుకుందాం ఫోన్ ఇన్లో. మహాత్మా, ఇప్పుడు ఉన్న ఆంక్షలు చూస్తుంటే మరిక దాదాపు లాక్డౌన్కు దగ్గరగా ఉన్నట్లే ఉంది ఢిల్లీ. క్రమక్రమంగా ఆంక్షల తీవ్రత పెరుగుతూ ఉంది. ఇది కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం దేశంలోనే అత్యధిక కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో కోవిడ్ పాజిటివిటీ రేట్ చూసినా సరే 0.5% ని దాటింది. 0.5% ని దాటినప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఆ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ఎల్లో అలర్ట్ ని జారీ చేసి ఆ ఎల్లో అలర్ట్ ప్రకారం ఏ తరహా ఆంక్షలు తీసుకోవాలో ఆంక్షలన్నింటినీ విధించింది. ఇదంతా ఒక గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా సోమవారం నుంచి అంటే నిన్నటి నుంచే నైట్ కర్ఫ్యూ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. దానికి తోడు అదనంగా ఇప్పుడు మెట్రో రైల్ సర్వీసుల్లో కావచ్చు, లేకపోతే బార్లు, ప్రైవేట్ ఆఫీసులు, వీటిల్లో 50% సామర్థ్యంతో ఆక్యుపెన్సీ తోటే నిర్వహించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రార్థనా మందిరాలు, దేవాలయాల్లోకి భక్తుల అనుమతిని నిరాకరిస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. అలాగే మాల్స్ సరీ బేసి విధానంలో, ఆడ్ ఈవెన్ విధానంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అవి తెరిచి ఉంచేలాగా అనుమతి జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు వీటన్నిటినీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మూసివేస్తున్నట్టుగా ఈ ప్రకటనలో పేర్కొంది. ఇక బస్సులు, ప్రజా రవాణా అయిన బస్సుల్లోనూ 50% సామర్థ్యంతో నిర్వహించాలి, నడపాలి అని చెప్పి నిర్ణయించింది. ఆటోలు, ట్యాక్సీల్లో 2 ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పింది. ఇక శుభకార్యాలు, వివాహాలు కావచ్చు, లేకపోతే అంత్యక్రియలు వంటి కార్యక్రమాల్లోనైనా సరే 20 మందికి మించి అనుమతి లేదు అంటూ స్పష్టం చేసింది. స్పాలు, జిమ్లను మూసివేస్తున్నట్టుగాను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఈ ఒమిక్రాన్ పెరుగుతున్న కేసులు, అలాగే మామూలు సాధారణ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇంత ఇంత అసలు ఎందుకు ఇన్ని నిర్ణయాలు ఇన్ని వచ్చాయంటే కేసుల సంఖ్య ఎంత ఉంది? అంటే ఇంకేమన్నా భయం ఏమన్నా వచ్చిందా ఎక్కువ కావచ్చు అని? ప్రస్తుతం గత వారం లేదా అంతకు ముందు వారం కేసుల సంఖ్యతో పోల్చి చూసినప్పుడు ఢిల్లీలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఒమిక్రాన్ కేసులే దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసులు మొదట మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవగా వాటిని మించి ఢిల్లీ నగరంలోని కేసుల సంఖ్య ఒకసారిగా పెరుగుతూ పోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న నగరం కావడం వల్ల ఈ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారాను ఒమిక్రాన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగానూ వ్యాప్తి చెందుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే ఈ క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా విపరీతంగా మార్కెట్లు రద్దీగా మారిపోయాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కట్టడి చేయకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకుంది. రైట్ మహాత్మా.